అక్కడ పంట కనిపించదు, నష్టము ఉండదు, కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతోంది. పంట లేకుండానే కోట్లకు కోట్ల బీమా సొమ్ము అనర్హుల జేబులు నింపుతోంది. అవును, సాగు చెయ్యని పంటకు ఇన్సూరెన్స్ పొందే గనులు అక్కడున్నారు. వారికి అధికార పార్టీ అండతండలు పుష్కలంగా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వినే అధికారులున్నారు. ఇంకేముంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ముసుగులో వచ్చిన డబ్బంతా పలహారంగా పంచుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కుంభకోణంపై TV5 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఏపీలో పంట బీమా కుంభకోణం, లేని పంటను ఈ క్రాప్ చేశారు. సాగు చేయని పంటకు ఇన్సూరెన్స్ చేశారు. దళారుల దగా పర్వాన్ని అనుకూలంగా మలుచుకున్నారు. రైతులు కాని వారు రైతులేనని అధికారులు సర్టిఫై చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీకి సున్నం పెట్టారు. రైతుల పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని పలహారంగా పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా 1985లో సమగ్ర పంట బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత 1999-2000 సంవత్సరంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం అమలు పరిచింది. కొంతకాలం తర్వాత 2010 నుంచి 2011లో జాతీయ వ్యవసాయ బీమా పథకం తీసుకొచ్చింది. 2016లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులు పండించే పంటలకు బీమా కల్పించడం ఈ పథకం ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా ఇన్సూరెన్స్ ప్రీమియంలో అధిక భాగం చెల్లిస్తుంది. ప్రభుత్వం రాయితీ ఇన్సూరెన్సుపై గరిష్ట పరిమితి లేదు. అదే సమయంలో రైతు పండించే ప్రతి పంటకు పంట బీమా సౌకర్యం లేదు. వరి, గోధుమ, పప్పుధాన్యాలు, మిర్చి, అరటి, ప్రతి వంటి పంటలకే బీమా సౌకర్యం ఉంది. రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తారు. కొన్ని సందర్భాలలో వాతావరణం కలిసి రాక అకాల వర్షాలు, వరదలతో నష్టపోతూ ఉంటారు. చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు నష్టపోయిన పంటలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంట బీమా పథకమే ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం. ఇది అన్నదాతలకు ఊరట కలిగించే స్కీమ్. ప్రకృతి విపత్తు కారణంగా పంట విత్తడం నుంచి కోయడం మధ్యలో ఏమైనా నష్టం వాటిల్లితేనే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుంది. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. పంట నష్టం జరిగిందని తెలియగానే రైతుల బ్యాంక్ అకౌంట్లకు బీమా మొత్తంలో 25% జమ చేస్తారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇక్కడే పంట బీమా సొమ్ము అక్రమార్కులకు రాజబోధ్యమయ్యింది. దళారులు పరిచిన రహదారిలో రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అధికారుల సహకారం పుష్కలంగా అందుతోంది. ఇంకేముంది, బీమా సొమ్ములు అక్రమంగా మింగేశారు. కృష్ణా జిల్లా చంద్రాల గ్రామంలో లేని పంటకు అరటి సాగు చేస్తున్నట్లు ఈ క్రాప్ చేయించి లక్షల్లో బీమా సొమ్ము కాజేయడం పలువురు రైతులను ఆశ్చర్యపరుస్తోంది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అంతకుముందు కనీవిని ఎరుగని సరికొత్త కుంభకోణం వెలుగు చూసింది. కాసుల కక్కుర్తికి కాదేది అనర్హం, ఎంతకైనా బరితెగిస్తామన్నట్లుగా రాజకీయ దళారులకు అధికారం తోడవడంతో అధికారుల చేతలు హద్దులు దాటిపోయాయి. అసలు రైతుకు తెలియకుండా లేని కౌలు రైతులను సృష్టించి వారికి నచ్చిన వారి ఆధార్ నెంబరు నమోదు చేసి బ్యాంకు ఖాతా ద్వారా బీమా సొమ్ము సులువుగా కాజేశారు. ఈ అక్రమ పర్వంలో ఒకే భూమిని పలుమార్లు వివిధ వ్యక్తుల పేర్ల మీద ఈ క్రాప్లో నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో పుల్లూరు కేంద్రంగా రాజకీయ దళారుల పన్నాగానికి రాష్ట్రం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. నియోజకవర్గంలోని పుల్లూరు, దాసుళ్లపాలెం, మరుసుమిల్లి, చంద్రగూడెం, సజ్జపాడు, మైలవరం, పొందుగల, వెల్వడం, చంద్రాలతో పాటు మరికొన్ని గ్రామాలలో కోట్లాది రూపాయల పంట బీమా పరిహారాన్ని రాజకీయ దళారులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్న వైనం ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది.
విషయం తెలుసుకున్న అసలు రైతులకు నోటి మాట రావడం లేదు. అధికార మదంతో తాము ఏం చేసినా చెల్లుతుందని భావించిన ఉల్లూరు పెత్తందారి రాజకీయ దళారులు ఆదేశించిందే తడవుగా అధికారులు జీ హుజూరంటూ అక్రమ పర్వానికి తెరతీశారు. ఇంకేముంది, ఏ పంట సాగు చేయకుండానే అతి విలువైన కమర్షియల్ పంటలు అరటి, ప్రత్తి, మిర్చి మొదలగు పంటలు సాగు చేస్తున్నట్లు ఈ క్రాప్లో నమోదు చేయటం అక్రమ ప్రవాహానికి తొలిమెట్టు. గత ప్రభుత్వ హయాంలో ఈ క్రాప్ చేయాలంటే వ్యవసాయ శాఖ అధికారి ఫీల్డ్ విజిట్ చేసి పంట ఫోటోలు జీపీఎస్ ట్యాగింగ్ చేసేవారు. ఇప్పుడు అన్ని వ్యవస్థల్లో వాలంటరీ వ్యవస్థ పెత్తనం ఎక్కువ కావడంతో రాజకీయ ప్రాముఖ్యత పెరిగిపోయి ముందుగా తమ పార్టీ వారే ప్రథమ లబ్ధిదారులుగా, ప్రత్యర్థి పార్టీ రైతులు రెండవ లిస్టుగా నమోదు చేశారు. ప్రభుత్వ పథకాలు వాటి సాయం ముందుగా ఎంపిక చేసుకున్న తమ పార్టీ వ్యక్తులుగా చలామణి అయ్యే వారికే సాయం అందేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ తంతు కృష్ణా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి అసలు లబ్ధిదారులకు న్యాయం చేయడంతో పాటు అక్రమార్కుల ఆట కట్టించాలని పలువురు రైతులు కోరుతున్నారు.